టీడీపీ గెలవాలంటే ఏదో చేయాల్సింది. ఎవరితో కలవంది టీడీపీ గెలవలేదు. అందుకే ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ కలుపుకోవడం, ఏదో ఒకటి కలుపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను పోయినసారి కూడా అలాగే ఇప్పుడు మన జనసేన పార్టీని కలుపుకున్నారు. ఈసారి జనసేన కలిసేటట్టు లేదు కదా. పోయినసారి అంటే ఆయన మాటలకి మన పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే కొంచెం రెస్పాండ్ అయ్యాడు. ఈసారి ఆయనకి ఏంటంటే నమ్మకం లేదు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్నైనా లైన్లోకి లాక్కుంటున్నాడు. అందుకే వాళ్ళిద్దరు కలిసినా ఈసారి చేద్దామని. ఈసారి జనసేన కలిసేటట్టు లేదు. ఎందుకంటే జనసేన మన ప్రజల కోసం పోరాడడానికి ముందుకు వస్తుంది. టీడీపీ ఆ పొజిషన్లో లేదు. ఇప్పుడు టీడీపీ మాటలు ఎవరు నమ్మట్లేదు. అంతేనండి నా అభిప్రాయం. ఇది కలవడానికి ఎవరితో కలిస్తేనే గెలుస్తారు కాబట్టి టీడీపీ కలిసింది. టీడీపీ గెలుపు అనేది సార్ కలిస్తే మాత్రం గెలుపు ఉండిద్ది. కలవకుండా ఒకటే అంటే టీడీపీ మాత్రం గెలవలేదండి. టీడీపీ కాంగ్రెస్ కలిసిపోయిందంటే మా జగన్ గారితో ఇది చేయలేక రెండు కలిసిపోయింది. లాస్ట్ టైం మద్దతు తీసుకున్నారు మన పవన్ కళ్యాణ్ గారిని. ఈసారి కూడా ఏదో ఒకటి మద్దతు తీసుకుంటేనే కదా సార్ గెలిచేది. అందువలన ఏంటంటే ఈసారి కాంగ్రెస్ కూడా టీడీపీ గెలిచిపోయింది. కానీ పక్కగా అయితే జగన్ అనే వస్తారని అందరి అభిప్రాయం. ఈ మొదటి నుంచి చంద్రబాబు వేరు వేరు కూడా ఒకటి ఇప్పుడు ఒకలాగానే ఉంటుంది సార్. మొదట బీజేపీ వాళ్ళు సపోర్ట్ తీసుకున్నాడు, ఆ విధంగా చేసుకున్నాడు. తర్వాత కమ్యూనిస్టులు సపోర్ట్ తీసుకుంటారు. అంటే అతను స్టార్టింగ్ నుంచి ఎన్టీఆర్ నుంచి బయటకు వచ్చిన కానీ ఎప్పుడు చూసినా కూడా ఎవరో సపోర్ట్ తీసుకుంటానే వెళ్ళిపోతున్నాడు. రీసెంట్లీ 2004లో కూడా మీరు 2014లో కూడా పవన్ కళ్యాణ్ గారితోనే సపోర్ట్తోనే మనం రాగలిగడం. ఇప్పుడు కూడా అదే పక్కీళ్ళకి వచ్చాడు కాంగ్రెస్లోకి వచ్చి. అంటే ఆయన ఎప్పుడు కూడా ఒకరి మీద ఆధారపడటం అనేది ఆయన స్టార్టింగ్ నుంచి రాజకీయ జీవితం నుంచి స్టార్ట్ అయినట్టుంది. ఇప్పుడు లైఫ్ అండ్ డెత్ పరిస్థితి అనమాట ఇది వాస్తవంగా. కానీ మరి జగన్ గారు సింగిల్గా వస్తాడో మరి పవన్ కళ్యాణ్ కలుపుకుంటాడో. పవన్ కళ్యాణ్ గారిది ఇప్పుడు బేస్ అంతా బేసిక్ ఎట్టుగా ఉందో కూడా తెలియట్లేదు కదా సార్. అది తెలితే కానీ జనాలు ఇప్రూవ్ అనేది తెలియదు. పవన్ కళ్యాణ్ గారి మీద 50% బేస్ అయి ఉంది. అయినా కూడా చాలా టిప్పుగా ఉంది సార్ ఇది. అయితే వాస్తవంగా మాత్రం అపవిత్రమైన కలయికే. ఎన్టీ రామారావు ఆత్మహత్య శోభించడానికి మాత్రం అవకాశం ఉంది ఇది. ఎందుకంటే పాపం ఈ ఆయన స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్ అంటే ఎంతో భయంకరమైన యాంటిజంతో వచ్చిన వ్యక్తి పార్టీ కదా. మరి చివరి చంద్రబాబు రామారావు గారు కూడా బాధపడే పరిస్థితికి వచ్చింది. వాస్తవ మాత్రం ఈ కలయిక మాత్రం జనాలు ఆశించట్లేదు. సరే పార్టీ వాళ్ళు ఏమైనా మేనేజ్ చేసుకోగలిగితే మేనేజ్ చేసుకోవచ్చులే కానీ అపవిత్రమైన కలయికను మాత్రం జనాలు హర్షించాలని భావిస్తున్నా. ఇదివరకు ఏమో కాంగ్రెస్ ఏమో డబ్బులు తిట్టారు, చేసి పడంగా అన్నారు. ఇప్పుడు మొత్తం కలిసిపోయారు. ఏం చేశారు ఏముందండి? ఏ రాజకీయ పార్టీ వచ్చినా అంతే. ఎవరు వచ్చినా బాగుపడితే ఉండదు. మధ్యతరతో ఉండిపోతారు. ఉండడం ఉండడం పైకి వెళ్తారు కానీ పోవడమే. రాజకీయ పుత్రుల కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. ఆఖరికి పడాలని తాగడానికి తాగడ పెడతారు అంతే. అదేండి మనం రాజకీయాలకు వచ్చిన తర్వాత అవసరమైతే ఎవరైనా పొడిగబడితే సిద్ధమే. సిద్ధపడితే రాజకీయాలకు వస్తారు. అది పోయే ఎవరంటే మధ్య ప్రజలే. ఏం లేదు ఆకలిస్తున్నా అన్న అన్నం పెట్టనండి. అన్నం ఇది పెట్టరు కానీ తీసుకెళ్ళి మాత్రం కోటి రూపాయలు దొబ్బెడతారు. ఉద్యుత్పాలు వచ్చింది. ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ డబ్బులు ఇచ్చాడండి. ఒక నెల శాలరీ ఏమైనా ఇచ్చాడా? ప్రజలు డబ్బులు దొబ్బడమే కానీ ఎమ్మెల్యేకి ఎంపీ ఎంత శాలరీ ఎంత కొన్ని కోట్ల రూపాయలు దొబ్బుతున్నారు. అన్నీ ఫ్రీయే. మరి వాళ్ళు ఇస్తున్నారా? ఈ తుఫాన్కి బాధ్యతగా ఇస్తున్నారేమన్నా? సంతాపం తెలుపుతా. సంతాపం తెలిపి ఏముంది? సంతాపం తెలుపడం మేము తెలుపుతాం సంతాపం. ఇప్పుడు బీజేపీ పార్టీని నమ్మకంతో ఒప్పుకున్నామండి. ఏది ప్రత్యేక హోదా కానీ మన ప్రత్యేక ఏదైనా మన రాష్ట్రానికి ఇస్తారని ఇవ్వలేదు. కాబట్టి ఆల్టర్నేటివ్ కావాలి కాబట్టి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాం. అంతే తప్ప దాంట్లో తప్పే ఉంది? తప్పలేదు కదా. ప్రతిదాని రాజకీయ కోణంలో చూడకూడదు. మన రాష్ట్రానికి ఏం జరుగుతుందో, మన రాష్ట్రానికి భవిష్యత్తు ఏంటో అది చూసుకోవాలి అంతే. అవి ఓన్లీ కాంగ్రెసే కాదుగా, మిగతా కూటమిలోనే కలుపుతున్నాడు కదా. తృణమూల ఆఖరికి కర్ణాటక సీఎం కుమారస్వామిని కలుపుతున్నారు. కుమారస్వామి కాంగ్రెస్ కాదుగా. అలాగే ఒక ప్రత్యేక హోదా కోసం, మన సాధింపు కోసం మనం చేస్తున్నాం. తప్పులేదు అందులో. మరి వాళ్ళ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ కలిసిపోయింది, టీడీపీ కలిసిపోయింది. ఇవాళ ఆర్థిక రంగాల్లో కానీ, పారిశ్రామిక రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, మరి రెండు కూడా డెవలప్మెంట్ కమ్యూనిటీ హ్యాండ్ఓవర్లోనే ఉంటున్నాయి. మరి సామాజిక వర్గాలను చూడటం లేదు, పేద వర్గాలను చూడటం లేదు. బలహీన వర్గాలకి ఏ లైన్లు కూడా ఆర్థిక సహాయం అందట్లేదు. కాబట్టి ప్రభుత్వాలు ఇమీడియట్గా సంక్షేమ పథకాలు కానీ, గ్రామీణ పథకాలు కానీ, ఇవన్నీ కూడా పేద ప్రజానీకానికి స్వాతంత్ర ఫలాలు అందేటట్టుగా ప్రభుత్వాలు జాగ్రత్త విధానంలో పాలకులు కానీ, పరిపాలకులు కానీ, ప్రభుత్వ చీఫ్ మినిస్టర్ కానీ, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సీఎంను పిలిచి క్వార్టర్ వైజ్గా మీటింగ్ పెట్టి దేశంలో సక్రమైన విధానం నడుస్తుందో లేదో అని ఇన్వెస్టిగేట్ చేయాలని మోడీ ప్రభుత్వానికి నమస్కారం పెడుతున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.